Welcome to Global Cuisine Vaavem Ruchi with me, Chef Udvita. ఈ వీక్ మొత్తం మనం స్ట్రీట్ ఫుడ్ క్లాసిక్స్ని కలిసి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. జనరల్గా స్ట్రీట్ ఫుడ్ అన్న వెంటనే మనకి చాలా అన్హైజినిక్గా ఉంటుంది, లేకపోతే యూనో ఎక్కువ కాలం స్టోర్ చేసినవి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వేస్తున్నారో ఏంటో అని అనుకుంటూ ఉంటారు కదా. కానీ పర్ఫెక్ట్గా కుక్ చేసిన స్ట్రీట్ ఫుడ్ అంతా హెల్తీగా హైజీన్గా ఎక్కువ వంటకాలు మనకి కనిపిస్తూ ఉండవు అనమాట. సో ఈ వారం మొత్తం మనం ఎక్స్ప్లోర్ చేసే వంటకాలన్నీ కూడాను టేస్ట్ బర్డ్స్కి పర్ఫెక్ట్ డిలైట్ లాగా అనిపించినా కూడాను బడ్జెట్ కూడా సూపర్గా ఉంటుంది అండ్ హైజీనిక్గా హెల్తీగా కూడా ఇళ్లలోనే తయారు చేసుకోవచ్చు. జనరల్గా మనకి డిఫరెంట్ కంట్రీస్ నుంచి టూరిస్టులు మన ఏషియన్ సైడ్కి వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళు తినే ఒక పర్టిక్యులర్ రెసిపీతోటి ఈరోజు ఎపిసోడ్లోనే మన జర్నీని స్టార్ట్ చేద్దాం. ఎక్కువ మటుకు ఇండోనేషియాలో, మలేషియాలో, సింగపూర్లో ఈ వంటకాలని స్ట్రీట్స్ మీద అలా అలా సర్వ్ చేస్తూ ఉంటారు. నేను సీ ఫుడ్ గురించి మాట్లాడుతున్నాను, మోస్ట్ ఇంపార్టెంట్లీ బ్యూటిఫుల్ స్క్యూర్స్ తోటి తయారు చేసుకునే ఫిష్ సాటే గురించి మాట్లాడుతున్నాను. ఎస్, అసలు ఈ సాటే అనే స్టైల్ అనేది డైరెక్ట్ ఓపెన్ ఫైర్ తోటి అండ్ సీ ఫుడ్ కాబట్టి సింపుల్ మ్యారినేషన్ తోటి ఫ్లేవర్ఫుల్గా తయారు చేసుకునే ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ. సో ఏషియన్ వంటకాలలో అడుగు పెట్టినప్పుడు, అది కూడా స్ట్రీట్ ఫుడ్ స్పెషల్స్ తయారు చేసుకునేటప్పుడు, ఫిష్ సాటే తయారు చేసుకోకపోతే ఎలా? లెట్స్ డూ దాట్. అసలు ఈ ఫిష్ సాటే అంటే ఏంటి? పుల్లల మీద ఫిష్ని పర్ఫెక్ట్గా గ్రిల్ చేసుకోవడం అనేది మన ఏషియన్ వంటకాలలో కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఈరోజు ఆ ఫిష్ సాటేకి ఒక మంచి కాంబినేషన్ లాగా, బెస్ట్ ఫ్రెండ్ లాగా ఒక ఇంట్రెస్టింగ్ సాస్ని కూడా తయారు చేసుకుందాం. పల్లీలకి, నువ్వులకి మన ఏషియన్ ఇంగ్రీడియంట్స్లో బోల్డంత ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి ఆ ఫ్లేవర్ని యాడ్ చేసుకుని మన వంటకాలను ఎక్కువగానే తయారు చేసుకుంటూ ఉంటాం. అందులో స్ట్రీట్ ఫుడ్లో సింపుల్గా పీనట్స్ అండ్ సోయా సాస్తో కలిపేసిన ఒక ఇంట్రెస్టింగ్ సాస్ తయారు చేసుకుంటే ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుందని అలా ప్లాన్ చేశా. అసలు ఇంకా ఊరించను, లెట్స్ గెట్ స్టార్టెడ్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. కయాన్ పెప్పర్, పాప్రికా పౌడర్ యూస్ చేస్తున్నాను మన ఫిష్ అండ్ స్క్యూవర్స్ అనమాట. ఇవి సింగిల్ యూస్ స్క్యూవర్స్, హ్యాపీగా ఒకసారి వాడేసుకుని పడేసేయండి. సో మీరు కూడా ఇలాంటి పుల్లల్ని జస్ట్ డిస్పోజబుల్ స్టిక్స్ని తీసుకొచ్చినప్పుడు మీరు కాసేపు వాటర్లో సోక్ చేసి ఆ తర్వాత కుకింగ్లో వాడండి. సో దట్ బర్న్ కాదు అండ్ ఆ బర్న్ స్మెల్ కూడా రాదనమాట. ఓకే, దీంతోపాటు నేను యూస్ చేస్తున్నాను ఆనియన్, వెల్లుల్లిపాయలు, నిమ్మకాయ, కాస్త కార్న్ ఫ్లవర్, నల్ల నువ్వులు, పీనట్ బటర్. ఎస్, బ్రెడ్ల మీద మనం రాసేసుకుని పిల్లలకి సర్వ్ చేసే పీనట్ బటర్ని ఈ యమ్మీ రెసిపీలో యూస్ చేస్తున్నాను. కాస్త పల్లీలు అండ్ ఫైనలీ కొంచెం పెరుగు. బేసిక్గా ఫిష్ని మ్యారినేట్ చేయడం అనేది చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండ్ ఫ్లేవర్ఫుల్గా మారుతుంది, ఎందుకంటే ఫిష్కి పెద్ద ఫ్లేవర్ లేదు కాబట్టి. సో ఆ జస్ట్ సీ ఫుడ్ రిచ్నెస్తో సహా ఒక బ్యూటిఫుల్ టేస్ట్ యాడ్ చేస్తుంది మన సింపుల్ మ్యారినేట్ ప్రొసీజర్. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఏం చేయబోతున్నాను అంటే ఈ బౌల్ని పక్కన పెట్టేసుకుని ఆనియన్స్ని చాప్ చేసుకుందాం మనము. ఆనియన్స్ని చాప్ చేసుకుంటాను. మనకి ఎక్కువ మటుకు సీ ఫుడ్, ప్రపంచవ్యాప్తంగా ఏషియన్ ఫ్లేవర్స్ ఉన్న సీ ఫుడ్ని ఎక్కువగా ఎంజాయ్ చేయాలి అంటే ఈ ఫిష్ సాటేని కానీ ప్రాన్ సాటేని కానీ ఎక్కువగా మనం కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇన్ఫ్యాక్ట్ సీ ఫుడ్ స్టైల్, ఆ కల్చర్ అనేది మనకి యుఎస్లో ఫుడ్ ట్రక్స్ మీద చాలా ఎక్కువగా ప్రొపగేట్ చేస్తూ ఉంటారు అండ్ మనకి ఫార్మర్స్ మార్కెట్స్ అంటూ అంటే జస్ట్ సంతల్లాగా పెట్టేసుకుని వెరైటీ ఆఫ్ ఫుడ్ ట్రక్స్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్ట్రీట్ ఫుడ్ని ఎక్కువగా సర్వ్ చేస్తుంటారనమాట. సో అక్కడి నుంచి ఎలాగో ఇవాళ రేపు తెలుగు సినిమాల్లో కూడా మనకి ఈ ఫుడ్ ట్రక్ కల్చర్ కనిపిస్తూ ఉంటుంది అండ్ సీ ఫుడ్ ఆర్ ఫర్ దాట్ మ్యాటర్ స్ట్రీట్ ఫుడ్ అనేది చాలా చాలా పాపులరైజ్ అయింది. ఓకే, సో లెట్స్ జస్ట్ కంటిన్యూ. ఏం చేద్దాం అంటే ఇందులో వేసుకుందాం కాస్త కయాన్ పెప్పర్. ఓకే, నల్ల నువ్వులు, నిమ్మకాయ రసం కొంచెం వేసుకుందాం. సో దాట్ ఆ ఫ్రెష్నెస్ అండ్ ఈ ఫ్లేవర్స్ని చాలా లైట్గా, ఫ్రెష్గా, ఫ్లోయీగా తయారు చేస్తుంది అనమాట. ఓకే, ఇంకేం వేసుకుందాం? వెల్లుల్లిపాయలు కూడా కొన్నే తీసుకుని చాప్ చేసుకుంటున్నాను. ఇంకా గార్లిక్, ఎస్పెషలీ ఫిష్ లాంటి రెసిపీస్ తయారు చేసుకునేటప్పుడు మన మ్యారినేట్ ఎంత సింపుల్గా, లెస్ కాంప్లికేటెడ్గా ఉంటే అంత టేస్టీగా ఉంటుందన్నమాట. కాస్త చిల్లీ వెనిగర్ వేసుకుంటున్నాను అండ్ అన్నీ ఫ్లోయీగా ఉంటాయి అండ్ ఫిష్ కూడా మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, వాటర్ అనేది ఎక్కువగా రిలీజ్ చేస్తుంది కాబట్టి
బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఫస్ట్ నేను ఏం చేద్దామంటే కాస్త కార్న్ ఫ్లవర్ నిల్లో డస్ట్ చేద్దాం. సో దట్ ఒక బ్యూటిఫుల్ థిక్నెస్ని యాడ్ చేస్తుంది, మరీ ముద్దలాగా అంటుకోకుండా. ఈ మిక్స్చర్లో ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను ఫిష్. బ్యూటిఫుల్ ఫ్లేవర్ఫుల్ అండ్ వెరీ వెరీ వైబ్రెంట్ ఫిష్ని ఇక్కడ నేను రెడీ చేసుకున్నాను. సో ఫిష్ని సింపుల్గా ఇలా మ్యారినేట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఫ్లేవర్స్ అనేవి చాలా చాలా రిచ్ అండ్ స్ట్రాంగ్ కాబట్టి కాసేపు మ్యారినేట్ చేసుకున్నా కూడాను ఫ్రెష్ ఫిష్ కాబట్టి పూర్తిగా ఆ జ్యూస్ లోపలిని సోక్ చేసేసుకుంటుంది అన్నమాట. ఎనీవే ఇప్పుడు ఏం చేద్దాం అంటే నెక్స్ట్ మనం ఒక బ్యూటిఫుల్ పీనట్ బటర్ అండ్ సోయా సాస్ యూజ్ చేసి ఒక క్విక్ సాస్ తయారు చేసుకుందాము. ప్యాన్ పక్కన పెట్టేసుకుంటున్నాను, క్విక్గా సాస్ తయారు చేసుకుని గ్రిల్ చేసుకుని దాంతోపాటు సర్వ్ చేసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆల్ రైట్, మన పీనట్ బటర్ సాస్ అనేది చాలా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. పీనట్ బటర్లో సోయా ఫ్లేవర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను కాబట్టి ఇంకా దీనికంటే ఒథెంటిక్ ఏషియన్ స్ట్రీట్ ఫుడ్ అనేది దొరకడం కాస్త కష్టమే. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. దీనికోసం మనం ఫస్ట్ యూజ్ చేద్దాం వెల్లుల్లిపాయల్ని. ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను, ఓకే. కాస్త ఆయిల్ యాడ్ చేద్దాం. ఇంకా చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్స్ కావాలి అంటే కాస్త నువ్వుల నూనెతోటి కూడా ఈ రెసిపీని తయారు చేసుకోండి. చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ అనేది వస్తుంది. బట్ దెన్ ఆల్రెడీ నేను అన్ని రకాల డిఫరెంట్ మ్యారినేట్స్ యూస్ చేస్తున్నాను, ఆల్రెడీ బోల్డ్ అంత ఫ్లేవర్ ఉంది కాబట్టి ఈసారికి నువ్వుల నూనెకి కొంచెం మెప్పించాను అనమాట. వెల్లుల్లిపాయలు బాగా వేయించేసుకుంటున్నాను. వేయించుకునే టైంలో నేను కొన్ని పీనట్స్ని కూడా వేసుకుంటాను జస్ట్ ఫర్ దట్ ఎక్స్ట్రా ఏమంటారు క్రంచ్ మ్యాజిక్ కోసం అనమాట. ఓకే, లెట్స్ జస్ట్ ఫ్రై దిస్ అప్ ఒక 2 నిమిషాలకి. మరీ మాడిపోకుండా వెల్లుల్లిపాయలు అండ్ పల్లీల ఫ్లేవర్ ఇంచుమించు మనం పల్లి పచ్చడి తయారు చేసుకునేటప్పుడు వచ్చే అరోమా లాగా వచ్చేంత వరకు పెట్టుకుని నెక్స్ట్లో కడుపుకుంటాం. రైట్, విస్క్ని ముందుగానే రెడీ చేసేసుకుని ఇప్పుడే యూజ్ చేస్తున్నాను. ఇందులో వేసుకుందాం పీనట్ బటర్. ఒకవేళ పీనట్ బటర్ ఇంట్లో అవైలబుల్గా లేకపోతే చాలా చాలా సింపుల్గా పీనట్ బటర్ని మీరు హ్యాపీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. జస్ట్ పల్లీలని బయట ఉన్న పొట్టు వచ్చేంత వరకు లైట్గా రోస్ట్ చేసుకుని దాన్ని తీసేసి మిక్సీలో పెట్టుకుని ఒక్క చుక్క ఆయిల్ కూడా వేయకుండా మెల్లగా దాన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. గ్రైండ్ చేసుకుంటే ఏమవుతుంది, ఫస్ట్ పొడిలాగా మారి తర్వాత పల్లి లోపల ఉన్న నూనె అనేది బయటకు వచ్చేసి ఒక బ్యూటిఫుల్ బటర్ లాగా వెన్నలాగా మారుతుంది. దాన్నే మనం పీనట్ బటర్ అనేది పెద్దగా ఫ్యాన్సీగా తయారు చేసేసుకుని ఏదో అర్థం కాని వంటకం లాగా మనం చూస్తుంటాం అనమాట. పాప మామూలు పల్లీలే, బాగా గ్రైండ్ అయిన పల్లీలు అనమాట. వేసేసుకున్నాను, సూపర్ స్మూత్ పేస్ట్ తయారైంది కదా. ఓహ్ ఇట్స్ సో గుడ్. ఇందులో నేను వేసుకుంటున్నాను కాస్త పాప్రికా పౌడర్. ఇందాక కయాన్ పెప్పర్ వేసుకున్నాను, ఇప్పుడు పాప్రికా పౌడర్. సో దట్ ఆ స్పైస్ అండ్ జింగ్ అనేది సూపర్ బ్యూటిఫుల్గా యాడ్ అవుతుంది. కొంచెం సాల్ట్, బికాస్ రెడీమేడ్ పీనట్ బటర్ వేసుకుంటున్నాను కాబట్టి ఆల్రెడీ అందులో కాస్త ఫ్లేవరింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను కొంచెం సోయా సాస్. చూసారు, పేర్లో ఉన్న ఇంగ్రీడియంట్సే చాలా చాలా సింపుల్గా థిక్ బిట్ వేసేసుకుని కుక్ చేసుకుంటున్నాను. నేను మంట కొంచెం తక్కువ చేసుకుందాం, బర్న్ అవ్వకముందే కొంచెం వాటర్ అండ్ లెట్స్ కీప్ కుకింగ్. బాగా మిక్స్ చేసుకోవాలి ఒక 1 to 2 మినిట్స్ వరకు. ఆల్ రైట్, పర్ఫెక్ట్గా ఫ్లేవర్స్ అని కలిపేసుకున్నాను కదా. ఇందులో మంట ఆఫ్ చేసుకుని పెరుగుని యాడ్ చేస్తాను జస్ట్ ఫర్ దట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ అండ్ క్రీమీనెస్ కోసం. పెరుగు అనేది కర్డల్ అవుతుంది, బ్రేక్ అవుతుంది అండ్ ఒక మంచి క్రీమీనెస్ని కూడా యాడ్ చేస్తుంది. సంగణ జస్ట్ మిక్స్ దిస్ అప్. బ్యూటిఫుల్ సింపుల్ సాస్ని తయారు చేసేసుకున్నాం ఇక్కడ. ఎస్, ఏషియన్ ఫ్లేవర్స్ అన్నీ కూడాను కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అండ్ ఎస్పెషలీ ఈ ఏషియన్ స్ట్రీట్ ఫుడ్ కానీ లేకపోతే ఫ్యాన్సీ హై ఎండ్ ఫుడ్ అయినా కూడాను నచ్చితే చాలా నచ్చుతుంది. లేకపోతే ఒకసారి ట్రై చేసాం పర్లేదులే, నెక్స్ట్ టైం వేరే కుజిన్ చూద్దాం అని అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఆల్ రైట్ సాస్ రెడీ అయిపోయింది. పీనట్ బటర్ సోయా ఫ్లేవర్తో తయారు చేసుకున్న సాస్ రెడీ అయిపోయింది.
దాంతో పాటు మనం మ్యారినేట్ చేసుకున్న ఈ బ్యూటిఫుల్ ఫిష్ కూడా మేకప్ చేసేసుకొని వెయిట్ చేస్తాం. మన స్క్యూయింగ్ చేసుకోవడానికి గ్రిల్ ప్యాన్ కూడా రెడీ చేసుకుంటున్నాం కదా, అది కూడా హాట్ అయ్యేంత లోపల మనం అల్లేసుకుందాం ఫిష్ని. స్టిక్ తీసుకుంటున్నాను. జనరల్గా చాలామంది ఇక్కడ చేసే ఒక చిన్న సింపుల్ తెలియని మిస్టేక్ ఏంటంటే డైరెక్ట్గా వన్ సింగిల్ పోక్ చేస్తారనమాట. ఒక చిన్న పోక్ చేసుకుంటే ఏమవుతుందంటే మనం ఇలా స్ట్రేట్గా నుంచి ఉంటుంది, ఫ్లాట్గా అయ్యి కుక్ అవ్వడానికి ఇలా అయితే ఇంకా బాగుంటుంది అనమాట. ఎలా, ఒకసారి లోపల ఒకసారి బయట, ఓకే, ఇలా చేసుకుంటే ఇంకా ఈజీగా ఫిష్ అనేది నుంచి ఉంటుంది ఆర్ ఫ్లాట్గా ఉంటుంది. ప్రతిసారి నేను చెప్పే సింపుల్ ఫండానే ఇప్పుడు కూడాను మ్యారినేట్ చేసుకునేటప్పుడు ఫిష్లో ఉన్న జ్యూసెస్ అన్నీ కూడా మనం వెనిగర్ అండ్ నిమ్మకాయ ఇవన్నీ యాడ్ చేసాం కాబట్టి రిలీజ్ అవుతాయి. ఆ జ్యూసెస్లోనే యాక్చువల్ ఫ్లేవర్ అండ్ రిచ్నెస్ ఉంటుంది కాబట్టి వాటిని మనం యూటిలైజ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో వేసుకున్న అనియన్ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఇప్పుడు కాస్త యూజ్లెస్ కానీ ఇక్కడ కనిపించినా కూడాను ఇప్పుడు వీటిని మనం ఫుల్గా యూజ్ చేద్దాము. పక్కన నేను వీటిని ఫ్రై చేసుకుంటాను, జ్యూసెస్తో సహా వీటిని కూడా మనం యూటిలైజ్ చేసుకుందాం. మెల్లగా రెండు వైపులా క్రిస్పీగా గ్రిల్ చేసుకుందాం. ఫిష్లో ఉన్న ఆయిల్స్ అండ్ ఫ్లేవర్స్ అన్నీ కూడా బయటకు వచ్చేస్తే ఫిష్ కుక్ అవుతూ ఉంటుంది, కానీ పాపం కొంచెం ఆయిల్ హెల్ప్ కూడా కావాలట. కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకుందాం. లుక్స్ లైక్ అ లాట్ బట్ మొత్తానికే సరిపోతుంది. కొంచెం దీనికి కూడాను మెల్లగా చిటపట్లాడుతూ కాసేపు కొంచెం చల్లబడ్డాక కాస్త కూల్ అయిన తర్వాత ఇంకో వైపు తిప్పేసుకుని కూడా నేను దీన్ని పర్ఫెక్ట్గా కుక్ చేసేసుకుంటాను. రెండు వైపులా కుక్ చేసేసుకుని మనం ముందుగా తయారు చేసుకున్న ఆ పీనట్ బటర్ సాయ్ సాస్ తోటి మనం సర్వ్ చేసుకుందాము ఒక బ్యూటిఫుల్ ఏషియన్ స్టైల్ ఇన్స్పైర్డ్ స్ట్రీట్ ఫుడ్ కోసం, ఫిష్ సాటే కోసం. సో డైరెక్ట్గా ప్రెజెంటేషన్లో కలుసుకుందాం. ఆల్ రైట్, సూపర్ బ్యూటిఫుల్ సాటే పెన్నన్లో సర్వ్ చేస్తున్నాం బికాస్ దట్స్ ఆల్ అబౌట్ ప్రెజెంటేషన్ అనమాట. కొంచెం ఎక్సైటింగ్ ఇంట్రెస్టింగ్గా ఉండాలి కదా. ఇప్పుడు మనం ఒక బుజ్జి బ్రేక్ తీసుకుందాము. ఎలాగో ఏషియాలో తిరుగుతున్నాం కాబట్టి ఇంకొక బ్యూటిఫుల్ ఏషియన్ స్ట్రీట్ ఫుడ్ క్లాసిక్ని కలిసి ఎక్స్ప్లోర్ చేద్దాము. జనరల్గా స్ట్రీట్ ఫుడ్ అన్న వెంటనే మన ఇండియన్ స్టైల్ స్ట్రీట్ ఫుడ్ అయితే మనకి ఏం గుర్తొస్తుంది, ఫస్ట్ అయితే పానీపూరి కానీ లేకపోతే భేల్పూరి కానీ రగడా కానీ పావు కానీ ఇవే గుర్తొస్తూ ఉంటాయి కదా. అదే స్వీట్ టూత్ ఉన్న వాళ్ళని అడిగారనుకోండి, పేస్ట్రీస్ ఆర్ కప్ కేక్స్ ఆర్ మఫిన్స్ అని మాట్లాడుతూ ఉంటారు. ఎస్, ప్రపంచవ్యాప్తంగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బేకరీ ఐటమ్స్ అనేవి స్ట్రీట్ ఫుడ్ కేటగిరీలో చాలా చాలా పాపులర్. సో ఈరోజు కూడా ఏషియన్స్ ఇన్స్పైర్డ్ స్ట్రీట్ ఫుడ్ మనం తయారు చేసుకుంటున్నాం కాబట్టి, ఏషియన్ స్టైల్లో తయారు చేసుకుంటున్నాం కాబట్టి బ్యూటిఫుల్గా గ్రీన్ టీ ఫ్లేవర్, అది కూడా చాలా చాలా రిచ్ ఫార్మ్ ఆఫ్ గ్రీన్ టీ యూస్ చేద్దాం. మాచా గ్రీన్ టీ, మాచా గ్రీన్ టీతో తయారు చేసుకుందాం బ్యూటిఫుల్ కప్ కేక్స్. సో జనరల్గా కప్ కేక్స్ అనే వెంటనే ఐ రన్ టు ది ఎవెన్, కానీ ఈసారి మనం స్టీమ్డ్ పద్ధతిలో ఒక బ్యూటిఫుల్ కప్ కేక్ని తయారు చేసుకుందాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు మనం తయారు చేసుకుందాం మాచా కప్ కేక్స్. అసలు ఈ మాచా అనే ఇంగ్రీడియంట్స్ ఎక్కువ మటుకు కొరియన్ స్కిన్ కేర్లో కానీ ఆర్ ఏషియన్ ఇన్స్పైర్డ్ స్కిన్ కేర్లో బాగా బాగా యూస్ చేస్తూ ఉంటారు. వెరీ వెరీ హెల్దీ అండ్ ఎస్పెషలీ ఇంటర్నలీయే కాదు ఎక్స్టర్నల్ అప్లికేషన్కి కూడా ఈ మాచా గ్రీన్ టీని బాగా బాగా ప్రిఫర్ చేస్తుంటారు. ఈరోజు నేను ఫేస్ ప్యాక్ల గడ్ర గురించి మాట్లాడలేదు కాబట్టి ఒక బ్యూటిఫుల్ కప్ కేక్స్ని తయారు చేసుకుంటాం, అది కూడా స్టీమ్డ్ వర్షన్ కాబట్టి లెట్స్ గెట్ స్టార్టెడ్. అసలు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో పర్ఫెక్ట్గా చూద్దాము.
నేను ఇక్కడ మాచా గ్రీన్ టీని ఇలా చిన్న చిన్న బ్యూటిఫుల్ బాటిల్స్లో సర్వ్ చేస్తూ ఉంటారు. కొంచెం ఎక్స్పెన్సివ్, ఖరీదైన ఇంగ్రీడియంటే, కానీ కొంచెం వేసుకున్నా కూడాను దాని ఫ్లేవర్ చాలా చాలా క్లియర్గా తెలుస్తుంది. సో ఐమ్ గోయింగ్ టు యూస్ అ లిటిల్ ఆఫ్ మాచా గ్రీన్ టీ పౌడర్ ఉంటుంది ఇందులో, లెట్స్ యూస్ దట్. దాంతోపాటు మన కప్ కేక్స్కి స్ట్రక్చర్ ఇచ్చేది మైదానే కదా, సో రిఫైన్డ్ ఫ్లవర్ మైదాని యూస్ చేద్దాం. ఎగ్ వాడుకుంటున్నాం, కాస్త వెన్న బటర్, బేకింగ్ పౌడర్ అండ్ పైన చెరీస్ అండ్ కిస్మిస్ తోటి గార్నిష్ చేస్తాను, చాలా చాలా అందంగా ఉంటుంది. హనీ అండ్ ఫైనలీ క్యాస్టర్ షుగర్. సూపర్ సింపుల్ ప్రొసీజర్ ఇది, సెటప్ కూడా రెడీ చేసేసుకున్నాను. ఎందుకంటే స్టీమింగ్ కాబట్టి మనం జస్ట్ వాటర్ పెట్టుకుని మన మోమో మేకర్లో ఈ ప్రొసీజర్ని కంటిన్యూ చేద్దాము. ఇట్స్ జస్ట్ గెటింగ్ హాట్, ఇప్పుడే వేడెక్కుతోంది. మనం రెగ్యులర్గా ఒక ప్యాన్లో కాస్త వాటర్ యాడ్ చేసుకున్నాను, కుక్కీ రింగ్ని పెట్టుకున్నాను జస్ట్ ఆ ఎలివేషన్ కోసం అండ్ స్టీమర్ని పెట్టేసుకున్నాను, మోమో మేకర్ని పెట్టేసుకున్నాను. మెల్లగా వేడెక్కుతూ ఉంటుంది. మనం లోపల తయారు చేసుకున్న మిక్స్చర్ని స్టార్ట్ చేసేసుకుందాం అన్నమాట. ఫస్ట్ నేను వేసుకుంటున్నాను కాస్త మైదా. ఇందులో ఎప్పుడైనా కూడాను అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ యాడ్ చేసుకుంటాం కదా, క్యాస్ట్ షుగర్, చిక్కెడు, బేకింగ్ కలిపేసుకుందాం. సమానంగా కలిసిపోయిన తర్వాత నేను బట్టర్ని వేసుకుంటాను పూర్తిగా, కొంచెం కూడా వేస్ట్ చేయకుండాను. పర్ఫెక్ట్గా కలిపేసుకుందాం. వచ్చిన లంప్స్ లేకుండా బట్టర్ని మన బాడీ టెంపరేచర్ అంటే ఎలాగో మన చేతిలో ఉన్న వేడితోటే మెల్లగా మెల్ట్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు మనం కొంచెం వెట్ ఇంగ్రీడియంట్స్ జోలికి వెళ్దాం. వేసుకుంటున్నాను కాస్త హనీ, ఈ సూపర్ డర్టీ హ్యాండ్ తోటి వేసుకుంటాను. హనీ అండ్ వెంటనే ఇంకొక వెట్ ఇంగ్రీడియంట్ వేసుకుంటే ఏమవుతుందంటే అది ఒకటే చోట ఫామ్ అవుతుంది అండ్ కలపడానికి కొంచెం ఎక్స్ట్రా డిఫికల్ట్గా ఉంటుంది. అందులో స్వీట్నర్ కాబట్టి సమానంగా కలవాలి కదా, రిస్క్ తీసుకోలేము. అందుకనే హనీ వేసుకుని, క్యాస్టర్ షుగర్ వేసుకుని, వెన్న వేసుకుని ఫస్ట్ ఇలా క్రంబ్లీ మిక్స్చర్ లాగా, ఇంచుమించు క్రంబ్లీ మిక్స్చర్ లాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు నేను ఇందులో ఎగ్ని యాడ్ చేస్తున్నాను, వన్ హోల్ ఎగ్. ఓ, ఇప్పుడు హ్యాండ్ వాడలేను, ఐమ్ యూజ్ అ విస్క్ అండ్ మిక్స్ ఇట్ ప్రాపర్లీ. కొంచెం క్లీన్ ఎస్ క్లీన్ చేసేసుకున్నాను. ఓ, కాస్త ఈ గ్రీన్ టీ కొంచెం వేసుకుందాం. కొంచెం వేసుకున్నా కూడా ఫ్లేవర్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మిక్స్ ఇట్ అప్, కొంచెం వాటర్ యాడ్. ఓకే, అయిపోతుంది. లంప్స్ లేకుండా మెల్లగా విస్క్ చేసుకుంటున్నాం. ఇందులో బట్టర్ అవన్నీ కూడా యాడ్ చేసుకున్నాం అండ్ మెల్ట్ చేసుకున్నాం కాబట్టి పర్ఫెక్ట్ క్వాంటిటీ అనేది మనకి ఐడియా ఉంటుందన్నమాట. సో కాస్త కండబలం ఉపయోగించుకుని దీన్ని స్మూత్గా మిక్స్ చేసేసుకుందాము. కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు నేను ఒక కప్ కేక్ మోల్డ్లో వేసుకుంటాను. సిలికాన్ యూస్ చేస్తున్నాను, ఇంకా సులువుగా వచ్చేస్తుందండి. స్పూన్ తీసుకున్నా, ఫింగర్ బేకింగ్ పౌడర్ వేసుకున్నాం కాబట్టి డెఫినెట్గా అవి పొంగుతాయన్నమాట. అందుకనే యాజ్ యూజువల్ జనరల్గా మనం మఫిన్స్ తయారు చేసుకునేటప్పుడు ఎలా స్పేస్ వదులుతాం, అలాగే కాస్త స్పేస్ వదలాలి. నేను లైట్గా ట్యాప్ చేస్తున్నాను ఇలాగా. ఇలా ట్యాప్ చేయడంతో సమానంగా వేసుకున్న మిక్స్చర్ స్ప్రెడ్ అవుతుంది అండ్ చిన్న లంప్స్ అన్నా ఏదన్నా ఎయిర్ బబుల్స్ ఫామ్ అయినా కూడాను ట్యాప్ చేస్తే పోతాయన్నమాట.
ఇప్పుడు మనం గార్నిష్ చేసుకుందాం. ఇవన్నీ ఫస్ట్ పైన ఉన్నాయి కదా, తర్వాత స్టీమ్ అయిన తర్వాత కాస్త లోపలికి వెళ్తాయి. కాంబినేషన్ రెడీ చేసేసుకున్నాం. ఎస్, నా స్టీమర్ కూడా రెడీ అయిపోయింది. పొగలు కక్కుతోంది, లేదా స్టీమ్ అవ్వబోతాయి ఇప్పుడు. ఇది కీప్ దిస్ అండ్ ఇప్పుడు వీటిని మనం స్టీమ్ చేసుకుందాం. ఒకవేళ సపరేట్ మోమో మేకర్ అనేది లేకపోతే మీరు ఏం చేయగలుగుతారంటే, సింపుల్గా ఇడ్లీ పాత్రలో కూడా ఈ మిక్స్చర్ వేసేసుకోండి. కాసేపు స్టీమ్ చేసుకుంటే కూడా రెగ్యులర్ ఇడ్లీస్ లాగా కావు, చాలా చాలా టేస్టీగా డిఫరెంట్గా తయారు చేసుకోవచ్చు ఉన్న ఎక్విప్మెంట్ తోటి. ఓకే, దీన్ని మనం పర్ఫెక్ట్గా స్టీమ్ చేసుకుందాం. అండ్ ఇడ్లీ గురించి మాట్లాడాను కాబట్టి ఇడ్లీ రెడీ అయిపోయిందని మనకు ఎలా తెలుస్తుంది? కాస్త పొంగాలి అండ్ ఒక చిన్న కత్తి తీసుకుని కసాపిసా పొడిస్తే ఆ కత్తి క్లీన్గా బయటికి రావాలన్నమాట. అంతసేపటి వరకు దీన్ని కూడా స్టీమ్ చేసుకుని నేను ఏం చేస్తానంటే, బయటికి తీసుకొచ్చేసి ఇడ్లీ గురించి లేకపోతే స్టీమ్ కప్ కేక్స్ గురించి ఇంకేం చెప్పాలి, ఇట్స్ ఆల్సో సింపుల్ అండ్ పర్ఫెక్ట్ అండ్ బ్యూటిఫుల్ కాబట్టి డైరెక్ట్గా ప్రెజెంటేషన్ కాదు. సూపర్ బ్యూటిఫుల్, చాలా సింపుల్గా చాలా తొందరగా తయారు చేసుకున్న స్టీమ్డ్ కప్ కేక్స్ ఇవి. దానికి కాస్త గ్రీన్ టీ ఫ్లేవర్, అదే మన మాచా గ్రీన్ టీ ఫ్లేవర్ని ఇప్పుడు యాడ్ చేసుకున్నాం కాబట్టి చూడడానికి ఏదో ఫ్రెంచ్ ఇన్స్పైర్డ్ అమెరికన్ వంటకంలాగా కనిపించినా కూడాను దీని ఫ్లేవర్ అండ్ టేస్ట్ ట్రూలీ ఏషియన్. ఈ వీక్ మొత్తం ఎక్సైటింగ్, ఇంట్రెస్టింగ్ అండ్ సూపర్ క్విక్గా అయిపోయే స్ట్రీట్ ఫుడ్ని కలిసి ఎక్స్ప్లోర్ చేద్దాము. నేను ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను. ఇలాగే మీరు వచ్చేసేయండి, వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. ఎక్కడ? గ్లోబల్ కుజీన్. వావ్, ఏమి రుచిలో!